కానీ ఈ ఈ వాతావరణము ఈ ఆంబియన్స్ సినిమాలో దీనికన్నా 10 రెట్లు ఎక్కువగా మనం చూడబోతున్నాము, అంతే కదండి? అవునండి. అండ్ ఏంటంటే మీరు అంతకుముందు రామాయణం సినిమా తీశారు, అలాగే అర్జున్ వచ్చింది, ఒకడొచ్చింది, రుద్రమదేవి వచ్చింది, బట్ ఇది ఒక రకమైనటువంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఫెయిరీ టేల్ అనొచ్చు. ఫెయిరీ టేల్ అనొచ్చు. మీకు ఇష్టమైన ఫెయిరీ టేల్ ఏది మీరు చిన్నప్పుడు చదివిన ఫెయిరీ టేల్స్లో? నాకు అంటే ఫెయిరీ టేల్స్లో నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే డిస్నీ ఫిల్మ్స్ చాలా ఇష్టం అండి నాకు. మొదటి మాట అవి ఆ డిస్నీ ప్రిన్సెస్ అన్న ఆ క్యారెక్టర్స్, మా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఎక్కువ. మా ఇంట్లో నాతో పాటు పిల్లలు మిసెస్ అందరూ అవే చూస్తుంటాం. అదొక మంచి ఇదండి, ఎందుకంటే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్. అది ఓకే. ఇప్పుడు పాప ఏమో సినిమా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే ఈ శకుంతలం సినిమాతోనే జరిగింది. సో ఎలా హ్యాండిల్ చేసింది అంటారు? అంటే ఈ తను యాక్చువల్గా అండి శాకుంతలం అనే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి లీడ్ తనేనండి. తను యాక్చువల్గా యూకేలో ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ మాస్టర్స్ చేసింది. చేసి వచ్చాక తను ప్రొడ్యూసర్గా మారాలనుకుంది. సో అప్పుడు నన్ను కొన్ని ఐడియాలు చెప్పమంటే నేను నా దగ్గర ఉన్న 4-5 కథల్లో చెప్పాను, అందులో సోషల్లో కూడా ఉన్నది. సో తను ఈ కథను సెలెక్ట్ చేసుకుంది. ఈ శకుంతల దుష్యంతుల కథ చెప్తే బాగుంటుంది, సో ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి, సో అని తను చెప్పడంతో నాకు చాలా తను ఇది సెలెక్ట్ చేసుకుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అలాగే ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ తను లీడ్ అయింది. ఇంకా టఫ్ ప్రొడ్యూసర్ అంటే అది చాలా టఫ్ అండి. ఎందుకంటే ఇదివరకు ప్రొడ్యూసర్ లక్ష్మీదత్ గారు, ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా నన్ను వాయించాలనుకుంటే ఫోన్ చేసి వాయించేవారు. ఇప్పుడు ఇది ఇంట్లోనే ఉంది. అంటే కథ చెప్పేటప్పుడు నాన్న నువ్వు కథ షూటింగ్లో ఏదో కొన్ని మీకు తెలియదే ఉంది, మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో మనం కొన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, ఆ అడ్జస్ట్మెంట్ ఒప్పుకునేది కాదు. అది ఏది నువ్వు చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్పు, ఇప్పుడు తీసేది ఇలా తీస్తున్నావు ఏంటి, అది కావాల్సిందే. అవును. సో అలాగా చాలా టఫ్ అండి. కానీ అది హెల్ప్ అయింది మూవీకి బాగా హెల్ప్ అయింది. అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మూవీని చేసేసి కంప్లీట్ చేసి ఈ రోజు April 14 రిలీజ్ చేయడానికి ఇట్ ఇస్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు యూత్ కూడా అలా ఉన్నారు కదండి, వాళ్ళకి చాలా పెర్ఫెక్షన్, మనం ఇదివరకు చాలా పెర్ఫెక్షన్స్ లో మనకు మనం అనుకునేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు భూతద్దంతో చూస్తున్నారు ప్రతిది, వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సో అందువల్ల అందరినీ సాటిస్ఫై చేయడం చాలా ఛాలెంజ్. ముందు నీలమిని సాటిస్ఫై చేస్తే ఆ తరాన్ని మనం కాస్తలో కాస్త రీచ్ అయినా అయ్యేవని ఒక ఇక్కడే సక్సెస్ చేసాం. 14 కన్నా